మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చంద్రన్న రైతు క్షేత్రంను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి డి కృష్ణయ్య మాట్లాడుతూ, రైతులు యాజమాన్య పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పిడుగురాళ్ల ఏడీఏబి రవిబాబు మాట్లాడుతూ, రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వాడకం అలవర్చుకున్నట్లయితే పంటలు ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల ఎంఏఓ ఆదినారాయణ, ఏఈఓ మణికంఠ, టీడీపీ మండల మాజీ కన్వీనర్ మాలపాటి మల్లయ్య, ఎంపీఈటీలు యాకబ్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉన్న గుడ్ల సముదాయం అంతా పగిలి కొంత డ్యామేజ్ కలిగజేసింది అనుకో. ఈ సముదాయం కాస్త మల్టిప్లై అయిపోతూ మనం అదిగో అదిగో ఇంకా 4 రోజులు లేట్ అయిపోతే ఇంకొంచెం క్రాప్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్లాంటి యాజమాన్య లోపాల వల్ల కూడా కొంత దిగుబడులు వ్యత్యాసం ఉండొచ్చు. దాంట్లో కూడా ఏమైంది, ఇంకేమాత్రం వచ్చి ఉంటుందంటే, సార్ నేను ఇరిసింది ఇది, అమ్మింది ఇది, చేలో ఉన్నది ఇది అని చెప్పేసి చెప్పాడు. అది చూద్దురని చెప్పేసి అడిగి వెళ్తే అక్కడ ఇక్కడ ఉన్న మనకి 100 ఇచ్చాం కదా, మీకు ఇచ్చారు ఒక 100 మనకి 15-20 రోజులు పనిచేస్తుంది. ఆ 100 మార్చుకొని గుడ్డ దశలో పురుగుని నాశనం చేయడం వల్ల దిగుబడి పెరుగుతుంది. ఇప్పుడు మనకి మాదిరిపాడన్ విలేజ్ మీద ఆ గ్రామానికి మనం జేడే గారు వస్తే వెళ్ళాము, మీ మండలానికి కూడా వచ్చాము, గంగిరెడ్డిపాలెం వెళ్ళాము. సో అక్కడ ఇక్కడ మీకు 10 బోల్స్ పగలు కొడితే 4-5 రెట్లు డ్యామేజ్ ఉంది అప్పుడు. ఆ ఊర్లో మాదినపాడు గ్రామం పోయినప్పుడు అక్కడ 10 కాయలు పగలు కొడితే 1 కాయలు కూడా లేదు. మరి ఒకటే ప్రాంతం కదా, మరి ఎందుకు లేదు? అక్కడ గుడ్డ దశలోనే వాళ్ళు పురుగుని నాశనం చేశారు. మీరు అందరూ వ్యవసాయం చేస్తారు, అందరూ బీటీ పత్తి చేస్తున్నారు, అందరూ యాజమాన్య పద్ధతులు అవే న్యూట్రియంట్స్ అందిస్తున్నారు, అవే పద్ధతులు కదా. కానీ అక్కడ మరి తేడా ఎందుకు వచ్చింది? ఒక దాంట్లో కూడా లేదు. అక్కడ మేము ఆశ్చర్యపోయాం. జేడే గారు కూడా మీటింగ్ పెట్టేసి అసలు అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ అసలు